ప్రతి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రతి సంవత్సరం December 3 అనే రోజు, నేను యాక్చువల్గా వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు అనుకున్నాము, దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇదేదో మామూలు రోజు కాదు మనకి. ఈరోజు ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటామంటే, మామూలుగా అందరూ చిన్న దెబ్బ తగిలితే కూడా అమ్మ అబ్బ అని అరుస్తూ ఉంటారు. అటువంటిది చాలా మంది ఏం చెప్పాలంటే, దేశంలో 15% దివ్యాంగుల్లాగా పుడతారు. మరి ఇంత శాతం ఎక్కువగా ఉంటే మీరు ఒక మైనారిటీ కిందకి వస్తారు. కానీ మనము కానీ వీరిని మామూలుగా వదిలేశామంటే వీళ్ళకి దిక్కనే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళ హక్కులు వీళ్ళకి గుర్తు చేద్దాము, తెలియని వారికి వీళ్ళ హక్కుల గురించి తెలియపరుద్దాం అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం మన కోసం అని సెలబ్రేట్ చేస్తుంది. చాలా మంది చిన్నప్పుడు తెలుసో తెలియకో ఏడిపిస్తూ అంటారు, కానీ అది చిన్నపిల్లల మనసుతో చేసేది. సో నేనైతే ఒకటే కోరుతున్నా, మీరు ఎవరు అధైర్యపడకుండా ధైర్యంతో మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇందాక మనం ర్యాలీ చేస్తున్నప్పుడు మీరు 2016లో హక్కుల గురించి మాట్లాడినారు. నిజం చెప్పాలంటే నాకు ఆ హక్కుల్లో ఏమేమి ఉన్నాయో తెలియదు. వీలైతే నేను మీకు సహాయపడతాను, ఆ హక్కుల గురించి ఏదో తెలుసుకొని ఖచ్చితంగా ఏదైనా చేయగలిగితే మాత్రం నేను ఒక చేయేస్తానని నేను మీ అందరికీ చెప్తున్నా ఈరోజు సభాముఖంగా. చివరికి మళ్ళా మళ్ళా నేను కోరేది ఒకటే, ఎప్పుడు అధైర్యపడకండి. ఎంతో మంది వికలాంగులుగా సారీ దివ్యాంగులుగా పుట్టినా కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ పైన నిలబడి ఏదో ఒక విధంగా కష్టపడి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. మీకు అదే విధంగా ఏదన్నా అటువంటి చిన్న సాయం నేను చేయగలిగితే మాత్రం దయచేసి ఎప్పుడైనా నా దగ్గరికి రండి, నేను ఉంటాను మీ అందరి. థ్యాంక్ యూ. వద్దమ్మా ఇవన్నీ ఎందుకన్నా కాదు, నేను చెప్పాలంటే ఇది నేను ఆరణ్యకే ఇవ్వాలా, ఎందుకంటే మీ అందరికి ముందరుండి ఇటువంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాడంటే నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకోవాలా. మీ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు ఒకసారి మరీ ఒకసారి ఏదన్నా మేమంతా ఏముంది, ఊరికే వచ్చినాము పోతున్నాం అంతే. కానీ ముందరుండి ఉండేది ఎవరు మీ అందరికి? ఆదన్నలే కదా.